వడాపావుకి కావాల్సిన పదార్థాలు బాయిల్డ్ పొటాటో చాప్డ్ గ్రీన్ చిల్లీస్ పీస్ మింట్ కొరియాండర్ బియ్యపిండి బేసన్ వడాపావుకి బ్రెడ్ ధనియాల పొడి గరం మసాలా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ ఆలుగడ్డని ఫస్ట్ స్మాష్ చేసుకుందాము మొత్తం సాఫ్ట్ చేసుకోవాలి ఆలుగడ్డని చేసే విధానం చూపిస్తున్నా ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి సరిపడంత ఆయిల్ అంటే బేసికల్లీ స్టఫింగ్ రెడీ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా సో జీలకర్ర ఆవాలు కట్ చేసిన మిరపకాయలు వేసేసుకోండి కొంచెం మిరపకాయలు ఫ్రై అవుతున్నాయి కదా సో ఆనియన్స్ వేసేసుకున్నాము మంచిగా ఫైన్లీ కొంచెం పసుపు వేసుకోండి ఇది కొంచెం బాగా కొంచెం మగ్గించినట్టు మీడియం గ్యాస్ మీద కొంచెం సేపు కుక్ చేసుకోండి మూత పెట్టేసి ఇది చూడండి కొంచెం ఆనియన్ ఫ్రై అయింది కదా కొంచెం ఆనియన్ ఫ్రై అయింది కదా ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము ఒకటి ఒకటి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపడంత తర్వాత ధనియాల పొడి గరం మసాలా మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా సో కొంచెం కారపొడి వేసుకున్నాము ఎందుకంటే కారం సరిపడంత వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మీరు పుదీనా కొత్తిమీర ఎంత వేసుకున్నా మంచిదే మంచి టేస్ట్ వస్తుంది పీస్ వేస్తున్నాను ఇప్పుడు పొటాటో ఉంది కదండి ఉడకబెట్టిన పొటాటో సో ఇది ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం సాఫ్ట్గా ఇప్పుడు స్నాష్ చేసుకున్న పొటాటో ఉంది కదా ఇది ఈ మిక్సర్లో వేసేసుకోవడం అంట వేసుకొని మంచి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా సాఫ్ట్గా మంచిగా కర్రీలాగా ముద్దలాగా అవుతుంది ఇట్లా నీట్గా కలుపుకోవాలి ఒక 4-5 మినిట్స్ సిమ్ గ్యాస్ మీద మూత మూసి పెట్టేయండి ఇది కర్రీ అయిందండి ఇంకా స్టఫింగ్ రెడీ అయింది దీన్ని ఆలు బొండాల్లాగా మనం చేసుకుంటాము ఆలు బొండాలు చేసుకుంటాం కదా ఇప్పుడు దానికి నేను పిండి తడప శనగపిండి బజ్జీ పిండి ఎట్లా వేసుకోవాలో అది చూపిస్తాను ఆలు బొండా కూడా చూపిస్తాను ఆలు బొండా చేసుకోవడానికి మనకి పిండి బజ్జీ పిండి కావాలి కదండి సో శనగపిండి కొంచెం బియ్య పిండి క్రిస్పీనెస్ కోసము సోడా వామ ఉప్పు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం వామేసుకోండి కొంచెం సోడా బియ్యపిండి ఇది ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక కన్సిస్టెన్సీలో బజ్జీ పిండిలాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇది పొటాటో కర్రీ కొంచెం చల్లారింది కదండి సో ఇట్లా కొంచెం కొంచెం తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న రౌండ్స్ మనకి ఎంత పెద్ద రౌండ్ కావాలంటే అంత పెద్ద రౌండ్ కానీ ఒక మోతాజుగా ఇంత రౌండ్ చేసుకొని ఇట్లా చేసేసుకోవాలి బాల్స్ చిన్న చిన్న బాల్స్
ఇది బజ్జీ పిండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఉండాలి తర్వాత ఈ ఒక్కొక్క బాల్ తీసేసుకొని మనం బోండాల లాగా ఆయిల్ లో వేసుకోవాలి आलू बोंडा रेडी అయినాయి ఇదో తీసుకున్నాను నేను సో ఇప్పుడు వడపావుకి బ్రెడ్ తీసేసుకొని కట్ చేసుకొని గ్రీన్ చట్నీ పెట్టుకోండి గ్రీన్ చట్నీలో మింట్ కొరియాండర్ కలిపి చేసిన చట్నీ ఇది ఓకే మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి తర్వాత స్వీట్ చట్నీ కూడా కావాలనుకున్నోళ్ళు పెట్టుకోవచ్చు నేను కొంచెం కొంచెం వేస్తున్నాను ఒక ఆ బోండా తీసేసుకొని ఇట్లా అనేసి ప్రెస్ చేసి కొంచెం బటర్